సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు. నమస్కారం. నమస్కారం అమ్మా. ఒక ధర్మ సందేహం అమ్మా. ఇప్పుడు పాపము పుణ్యము అనేది మనకి రోజువారిలో చాలా వరకు వింటూనే ఉంటాం. మన పెద్దవాళ్ళు సైతం ఎవరన్నా నువ్వు చేస్తే ఇది పాపం, ఇది నువ్వు చేస్తున్నావురా పుణ్యం, నీకు పుణ్యం వస్తుంది ఇట్లా అంటూ ఉంటారు. మరి పాపము అంటే ఏమిటి, పుణ్యము అంటే ఏమిటి, అది ఎవరు నిర్ణయిస్తారు? జై శ్రీరామ్. హలో వదిలే, జై శ్రీరామ్ అనండి. చాలా చక్కటి ప్రశ్న అమ్మా. మన నిత్య జీవితంలో ప్రతిరోజు వినియపడేటువంటి మాట, పైగా మనకి పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు, ఇది చేస్తే తప్పు పాపం అనగానే పాపం అంటే ఏంటమ్మా, లేకపోతే ఇది చేస్తే మంచిదమ్మా పుణ్యం వస్తుంది అనగానే పుణ్యం అంటే ఏంటమ్మా అన్న విషయం వస్తుంది. ఈ పాపము అంటే ఏంటంటే, ఒకళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మనం బాధించకుండా ఉండడమే పాపం అమ్మా. ఇప్పుడు ఎవరన్నా ఒక పని చేశారు, నీ మొహం నీకేం తెలుసు, ఈ పని ఇలాగేనా చేసేది, సరిగ్గా చేసావచ్చు కదా అన్నామనుకో, వాళ్ళు ఎంత బాధపడతారు మనసు మానసికంగా. మనము చేతలతో చేయకలే, మాటతో చేసినది పాపం కిందకే వస్తుంది. ఆ పాపం యొక్క రుసుము మనం ఎప్పుడో ఒకప్పుడు చెల్లించుకోవలసే ఉంటుంది, ఏ రకంగా అయినా. ఇప్పుడు అగ్ని ఉంది, ఒక దీపం వెలుగుతూ ఉంది, దీపం వెలుగుతూ ఉన్నప్పుడు మనం ముట్టుకున్నా దీపం కాలుతుంది. అదే చాలా పసివాడు పారాడుతో వెళ్ళి ముట్టుకున్నా కూడా అది కాలుతుంది. ఎందుకు, అగ్ని యొక్క లక్షణం ఏంటి, కాల్చడం దాని యొక్క లక్షణం. కాబట్టి మనం తెలిసి ముట్టుకున్నా, చంటివాడు తెలియక ముట్టుకున్నా కాల్చి తీరడం దాని యొక్క లక్షణం. అంటే మీరు అనేది ఏంటి, పాపం చేసిన వాడు తప్పకుండా ఆ యొక్క ఫలితం తప్పకుండా అనుభవించి తీరుతాడమ్మా, ఇప్పుడు కాకపోయినా వచ్చే జన్మలైనా. మనమందరం కూడా పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం. అంటే కొంతమందికి చాలా ఎబ్బెట్టుగా అనిపించవచ్చు, వివిధ రకాల కమెంట్స్ ఇవ్వచ్చు, కానీ సనాతన ధర్మాన్ని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ పాపభీతి ఉండడం వల్లే ఇప్పటికీ కూడా నెలకి 3 వర్షాలు కాకపోయినా కనీసంలో కనీసం 1 వర్షమన్నా పడి మనకి తినడానికి 5 వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయంటే కారణం ఆ పాపభీతి ఉండడమే. లేకపోతే ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో కొన్ని విషయాలు వింటూ ఉంటాం, వరసభావి లేనటువంటి వివాహాలు చేసుకోవటం, లేకపోతే తండ్రి కూతురి మీద కన్ను వేయటం, ఇలాంటివి వింటూ ఉంటాం. అది ఎంత పాపము అంటే, పాపం అని తెలిసి కూడా చేస్తున్నాడు అంటే వాడు మృగం కింద లెక్క. అంటే వాడికి ఇంకా వినాశం లభి వినాశకాలం వచ్చింది. ఎందుకంటే ఎంతో గొప్పదైనటువంటిది ఈ మానవ జన్మ. ఈ మానవ జన్మని మనము సార్థకం చేసుకోవాలి. అంటే మనము జన్మల పరంపరని తగ్గించుకునేటటువంటి ప్రయత్నం ఈ మానవ జన్మలోనే చేయాలి. మళ్ళీ మనం జన్మలో ఏ రూపంలో పుడతామో మనకు తెలియదు, భగవంతుడి కూడా చేతిలో కూడా లేనిది పునర్జన్మ. మనకు మళ్ళీ తిరిగి ఏ జన్మ వస్తుంది అన్నది ఎవరూ నిర్ణయించలేరు. తుది క్షణంలో మన యొక్క మనసు దేని మీద నిలబడుతుందో దాని రకంగానే మనం పుడతాము. మరి అలాంటిది ఎవరు నిర్ణయించగలుగుతారు? కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ మానవ జన్మలోనే మనం పాపం చేయకుండా మన జన్మల పరంపరని తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. పాపం అంటే ఎవరి మేడో పోయక్కర్లేదు, మాటతో మనము గాయపరిచినా అది పాపం కిందే లెక్క. ఎందుకంటే చూడండి, ఒక కత్తితో ఒక ఘాటు గీసాననుకోండి, అప్పా నొప్పి. మన వాక్ కాయలతో ఏది చేసినా ఒక మనిషికి హర్ట్ చేసేటట్టు అది పాపమే అంటారు. అమ్మ ఒక విషయం, మనసుతో మనం వాక్కుతో చేసేది చాలా చాలా, వాళ్ళు మనిషి ఎదుటి మనిషి చనిపోయేంత వరకు, చితి మంటల మీద కాలిపోయేంత వరకు కూడా ఆ మాట అనేది వాళ్ళని బాధిస్తూనే ఉంటుంది. వాళ్ళు ఎన్నిసార్లు బాధపడితే అంత పాపం మన ఖాతాలో పడుతూనే ఉంటుంది. మరి దీన్ని ఎవరు రాస్తారు అన్న ఆలోచన కలగచ్చు. చిత్రగుప్తుడు ఇవన్నీ కూడా లిఖిస్తూ ఉంటాడు. అంటే ఇవన్నీ నిజాలే అమ్మా, నిజాలే అమ్మా. ఇప్పుడు సినిమాల్లో చూపిస్తూ ఉంటారు, చిత్రగుప్తుడు ఉంటాడు, యమధర్మరాజు ఉంటారు, చిత్రగుప్తుడు లెక్కిస్తూ ఉంటాడు నీ పాపం ఇంత నీ పుణ్యం ఇంత అని. అది నిజమేనా? ఖచ్చితంగా నిజమమ్మా. మనకి ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. ఇది వరకంటే బ్యాంక్కి వెళ్ళి మనము మన అకౌంట్ నుంచి ఇంకొకళ్ళ అకౌంట్కి మనం డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే మనమేమి డబ్బును తీసుకెళ్ళి ఇంకొకళ్ళ అకౌంట్లో వేయలేదు, కానీ ఒక్క ట్రాన్సాక్షన్తో అయిపోయింది. కానీ ఇప్పుడు ఇంకా ఎంత వెసులుబాటు వచ్చింది, ఏ క్లిక్ ఆఫ్ ఏ మూమెంట్ అన్నట్టు ఫోన్లో ఇక్కడ నుంచి ఒక నెంబర్ కొడితే మనం డబ్బు పంపిస్తున్నాం. అరే డబ్బు ఎలా వెళ్ళింది అని మనం ఆలోచిస్తున్నామా? లేదే. మనం ఏర్పరచుకున్నటువంటి టెక్నాలజీనే ఇంత గొప్పగా పనిచేస్తున్నప్పుడు మరి భగవంతుడు ఏర్పరిచినటువంటి వ్యవస్థ ఇంకెంత గొప్పగా ఉంటుందమ్మా. ఇప్పుడు ఓవర్ హెడ్ ట్యాంకులో నీళ్లున్నాయి, మనకి అన్ని పంపుల్లోకి నీళ్లు రావాలంటే ఓవర్ హెడ్ ట్యాంకులో నీళ్లుంటే చాలు. అంతేకాని బాత్రూంలో నీళ్ళు వస్తున్నాయా, సింక్లో నీళ్ళు వస్తున్నాయా, వంటగదిలో నీళ్ళు వస్తున్నాయా అని చూసుకోక్కర్లేదు. అంటే మనకి మనసులో పాపం చేయకూడదు అన్నటువంటి మనకు పాప భీతి అనేది ఉంటే మనం పాపం చేయకుండా ఉంటాం. తప్పకుండా చిత్రగుప్తుడు కూడా మనకు తెలియకుండా మన యొక్క పాపాలని పుణ్యాలని రాస్తూనే ఉంటాడు. ప్రతి క్షణము ప్రతి క్షణం ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్,
నిజానికి ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం, మనము కత్తితో ఒక చేతి మీద కోసామనుకో, ఒకళ్ళ చేతివిల మీద కాసేపు బాధ ఉంటుంది, రక్తం కారుతుంది, హాస్పిటల్కి వెళ్తాము, కట్టి కట్టించుకుంటాము, వారం 10 రోజుల్లో బాధ మానిపోతుంది. కానీ మాటతో చేసిన గాయం అలా కాదు, జీవిత పర్యంతం గుర్తుంటుంది. అంటే కొట్టిన దానికంటే మాటతో అన్నదే ఇంకా, మాటతో అన్నదే చాలా ఎక్కువ అమ్మ. వాళ్ళు ఎన్నిసార్లు బాధపడితే అన్నిసార్లు ఆ పాపం మన ఖాతాలో వచ్చి తీరుతుంది. అలాగే పుణ్యం కూడా అంతే, నువ్వేమీ చేయకల్లా, ఒకళ్ళని నువ్వు నొప్పించకుండా నీకు ఎంత చేతనైతే అంత, ఆర్థికంగా ఉండొచ్చు, మానసికంగా ఉండొచ్చు, వాళ్ళకి దృఢత్వాన్ని ఇవ్వటానికి ఆర్థికంగా ఉండొచ్చు, లేకపోతే నువ్వు శారీరకంగా వాళ్ళకి కష్టపడే ఉండొచ్చు, ఏదో ఒక రకంగా వాళ్ళకి ఉపకారం చేసినట్లయితే పుణ్యం కూడా అలాగే నీ ఖాతాలో పడుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా పుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. మనందరికీ ఒక సందేహం వస్తుంది, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఎంతో సంపాదించి హాయిగా ఆనందంగా ఉన్నారు, వాళ్ళు ఎన్నో పాపాలు చేశారు కదా అని. కొంతమందిని చూడండి, గొప్పనైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వాళ్ళు బ్యాంకుల కుంభకోణంలో ఇరుక్కొని ముఖం చాటేసి అసలు ఎవరికీ కనిపించకుండా వేరే దేశాల్లో తలదాచుకున్నారు. అది ఎంత కుక్క చావు లాంటిదే కదా, అది వాళ్ళు బ్రతికున్నా చనిపోయినట్టే కదా లెక్క, అది ఎంత నీచమైనటువంటి బ్రతుకు. కాబట్టి అంటే వాళ్ళు ఎంతో పాపం చేస్తే అంత నీచమైనటువంటి బ్రతుకు ఇప్పుడు అనుభవిస్తున్నారు, ఇంకా అనుభవించాల్సింది చాలానే ఉంటుంది. ఈ జన్మలో వాళ్ళు జీవించినంతకాలం అనుభవించటమే కాదు, ఈ పాపపు రాశిని వాళ్ళు వచ్చే జన్మకి కూడా మూటకట్టుకొని పోతూ ఉంటారు. కాబట్టి మనం పాపము పుణ్యము అనేవి, మనము పుణ్యం అన్నామనుకోండి దేవుడికి పూజ చేయటం ఉండొచ్చు, లేకపోతే ఒకళ్ళకి ఏదైనా సహాయం ఆర్థికంగా మానసికంగా ఇందాక చెప్పుకున్నట్టు ఏ రూపంలో మనం సహాయం చేసినప్పటికీ కూడా వాళ్ళు అబ్బా అని ఆనందిస్తే కనుక మానసికంగా తప్పకుండా పుణ్యం యొక్క ఖాతా నిదాల్లో పడుతుంది. అంటే మన యొక్క స్వార్థం కోసం వాళ్ళకి సహాయం చేయటం కాదు, ఇప్పుడు అబ్బాయిలు ఉన్నారు అమ్మాయి మీద వ్యామోహంతో ఏదో సహాయం చేస్తారు, అది పుణ్యం కింద లెక్క కాదు. వీడు వాడి మనసు వారి మీద మనసులో కోరిక ఉండి సహాయం చేస్తున్నాడు కాబట్టి అది కూడా ఒక రకంగా పాపం కిందకే వస్తుంది. ఎందుకంటే మనస్ఫూర్తిగా నువ్వు సహాయం చెయ్యాలన్నటువంటి ఉద్దేశంతో చెయ్యట్లా, మనం కనపెట్టలేకపోవచ్చు, మనస్సాక్షి అనేది ఉంది. చిత్రగుప్తుడు ఎక్కడో ఉండడమ్మా, మనం అనుకుంటాం చిత్రగుప్తుడు యమలోకంలో ఉంటాడు, యమధర్మరాజు ఉంటాడు అక్కడ ఎదురుగా కూర్చో, చిత్రగుప్తుడు ఎక్కడో లేదు, మన మనసులోనే ఉన్నాడు. ఎవ్వరు ఏం చెప్పక్కర్లా, ఒంటరిగా మనం నిద్రిస్తున్నప్పుడు మన మనస్సాక్షే మనకు చెప్తుంది, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు, ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఒక సంవత్సరానికైనా ఆ రోజు నువ్వు ఒకళ్ళని ఈ రకంగా బాధ పెట్టావు, లేకపోతే ఈ రకమైనటువంటి తప్పు చేశావు అని మనల్ని అనుక్షణము చివుక్కు చివుక్కు అనేటట్లు బాధ పెడుతూనే ఉంటుందా, చాలదా మనం శిక్ష అనుభవించటానికి. కాబట్టి ఈ చిత్రగుప్తుడు అంటూ ఎక్కడో లేడు, మన మనస్సాక్షే ఒక చిత్రగుప్తుడు అనుకోవాలి. ప్రతినిత్యము కూడా మనం చేసినటువంటి పాపం ఏంటి పుణ్యం ఏంటి అని మనం ఆలోచిస్తే కనుక మనము ఒక లెక్క ప్రకారం వేసుకుంటూ వస్తే, ప్రతినిత్యం వేసుకుంటే మనం చేస్తున్నటువంటి తప్పేంటి పాపం ఏంటి తెలుసుకుంటే, మనం ప్రతినిత్యం దైనందిక కార్యక్రమంలో ఒక టైం టేబుల్ లాగా వేసుకుంటూ వస్తే మనము పాపం చేసుకునేటటువంటి చిట్టాని కొంచెం తగ్గించుకోవచ్చు. ఓహో ఇది పాపం కాబట్టి ఇది తగ్గించుకుంటాను అని మనకి మనం నిర్ణయించుకొని ఆ రకంగా ముందుకు వెళ్తే కనుక మన యొక్క ఈ మానవ జన్మని మనం ఈ జన్మలోనే సార్థకం చేసుకునేటటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. పుణ్యం సంపాదించాలంటే గోవుని పూజిస్తే మనకి చాలా తొందరగా పుణ్యం అనేది ప్రాప్తిస్తుంది ఏ జీవుడికైనా కానీ. కాబట్టి గోవుని ఆరాధించడం, గోవుకి కొంత గ్రాసం పెట్టడం, గోవద జరుగుతుంటే నాకెందుకులే గోవునే కదా చంపుతుందని చూసి వెళ్ళిపోకుండా అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులకి మనము ఇన్ఫామ్ చేయటం, ఇలాంటివన్నీ చేస్తే దానంతట అదే పుణ్యపు రాశి అనేది మన దానిలో పెరిగిపోయి మనం వచ్చే జన్మలో అయినా ఆర్థిక పరంగా స్థితిమంతులుగా ఉంటాం. ఇప్పుడు నిజానికి కొంతమంది చూడు చిన్నతనంలోనే ఎన్నో కోట్లు సంపాదిస్తూ ఉంటారు, ఇటు తల్లిదండ్రుల్ని ఇంట్లో వాళ్ళని ఆనందింప చేస్తూ ఉంటారు. కారణం ఏంటి, వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమై ఉండొచ్చు, పోయిన జన్మలో వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యమై ఉండొచ్చు, ఆ పుణ్యపు రాశి తగ్గిపోయేంత వరకు వాళ్ళు అలాంటి స్థితిని అనుభవిస్తారు మరి తర్వాత. కాబట్టి మళ్ళీ ఆ పుణ్యపు రాశి తగ్గిపోయేలోపే మనం ఏం చేయాలి, ఇంకా పుణ్యాన్ని సంపాదించుకుంటూ ఉంటే ఆ యొక్క స్థితి అనేది కొనసాగుతూ ఉంటుంది. విన్నారు కదండి శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు, పాపము పుణ్యము, పాపం చేస్తే దాని యొక్క పర్యవసానాలు, పుణ్యం వల్ల మనకు కలిగే సుఖాలు చాలా చక్కగా వివరించారు. మళ్ళీ ఇంకో రోజు ఇంకో ధర్మ సందేహంతో మీ ముందుకు వస్తాం. నమస్కారం.